హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ పద్మ. వెల్కమ్ టు పద్దు చందర్ లైఫ్ షో బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ అలాగే మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈరోజు బ్లాగ్ అనేది 2 డేస్ బ్లాగ్ అనేది నేను పెడుతున్నానండి. ఇది వచ్చేసి ఒక 2 డేస్ బ్యాక్ బ్లాగ్ అనమాట. ఆ రోజు అయితే నేను 3 బ్లౌజులు కూడా ఒకటేసారి కట్ చేసేస్తున్నాను. అండ్ 3 కూడా ప్రిన్సెస్ కట్ బ్లౌజులు అనమాట. అండ్ వేరు వేరు నెక్స్ పెట్టేసి 3 బ్లౌజులు కూడా ఒకటేసారి కట్ చేసేస్తున్నాను. నెక్స్ అయితే నేను బ్యాక్ నెక్ డ్రాప్ షేప్ ఒకటి, ఇంకొకటి ట్రయాంగిల్ షేప్, అలా 3 రకాలుగా అయితే పెట్టమన్నారు. అండ్ ఆ రోజు అయితే కట్ చేసేస్తున్నాను. అండ్ ఈరోజు వీడియో ఎండింగ్ వరకు చూడండి. నేనైతే మిగిలిన క్లాత్లతోని, అంటే మనం ఎలాగో స్టిచ్చింగ్ చేస్తాము అలా అలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మిగిలిన క్లాత్లు అయినా లేదు, ఇప్పుడు నేనైతే కట్ శారీస్ కానీ డామేజ్ శారీస్ కానీ మిస్ ప్రింట్ శారీస్ కానీ అలా కొన్ని ఫుల్ శారీస్ కూడా సేల్ చేస్తూ ఉంటాను. అయితే దాంట్లో నేనేంటంటే ఎక్కువగా సేల్ అవని ఉంటాయి చూడండి, సేల్ అవని, అలాగే కొంచెం మిస్టేక్గా ఉన్నవి వాటిని నేను మనకి ఇంట్లోకి యూజ్ అయ్యే విధంగా నేనైతే ఒక డిఫరెంట్ స్టైల్లో అయితే స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. అందుకని మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు నేను ఏం చేస్తున్నాను ఏంటి అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఎవరికైనా యూజ్ అవుతే వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు అన్నమాట. అది టైలరింగ్ వచ్చినా రాకపోయినా ఇంట్లో మనకి ఏదైతే అవసరం ఉంటుందో అది మనం ఇంట్లో హ్యాపీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అయితే ఈ 3 బ్లౌజులు కూడా రేపటి కోసం అయితే కట్ చేసి పెట్టేస్తున్నాను. అంటే ఆ రోజు నెక్స్ట్ డే కోసం నేను కట్ చేసి పెట్టాను అనమాట. ఎప్పుడైనా కూడా మనము రేపు చేయాల్సిన వర్క్ని ఈరోజు కొంచెం కంప్లీట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డేకి మనకు కొంచెం ఫ్రీ టైం అనేది ఉంటుంది, లేదు అంటే హడావిడి అయిపోతుంది అనమాట. అండ్ అలాగే ఇంట్లో పని అయినా టైలరింగ్ అయినా ఏదైనా మనం ఏ బిజినెస్లో ఉన్నా కూడా ఖచ్చితంగా రేపు చేయబోయే పనిని మనం ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. అప్పుడే మనము నెక్స్ట్ డేకి హ్యాపీగా ఫ్రీగా టైం ఎక్కువ తీసుకోకుండా, ఒకవేళ కొంచెం టైం మిగిలినా దాన్ని మనము రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. అలా ఆ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు ఏ బిజినెస్ అయినా అంతే అండి. ఇప్పుడు ఒక టిఫిన్ బండి నడిపే వాళ్ళైనా, లేదు ఒక టైలరింగ్ బిజినెస్ చేసేవాళ్ళైనా, లేదు బట్టల షాపు వాళ్ళైనా, రేపు నీట్గా కనిపించడం కోసం ముందే నైట్ టైంలోనే అంతా ప్రిపేర్ చేసి అంతా నీట్గా సర్దుకొని పెట్టుకుంటారనమాట. అలా ఉంటుంది. అండ్ ఇంకా నేనైతే షాప్ దగ్గర నుండి ఇంటికి వచ్చాను ఆ రోజు. ఇంటికి వచ్చిన తర్వాత ఇవి చూడండి, చిక్కులు అంటారు కదా, చిక్కుడుగా లోపల గింజలు, అవి ఎండిన తర్వాత ఇలా ఉంటాయి. వీటిని అయితే నేను ఉడకబెట్టేసి మార్నింగ్ తాళింపు పెడదామని చెప్పేసి ఇంకా నైట్ ఇలా నానబెడుతున్నాను. ఇది నైట్ టైము, మేము ఆల్రెడీ డిన్నర్ చేసేసాము. డిన్నర్ చేసిన తర్వాత ఇంకా ఇలా అయితే నానబెడుతున్నాను. మార్నింగ్ వరకు నానుతాయి. నానిన తర్వాత కుక్కర్లో కొంచెం వాటర్ సాల్ట్ వేసేసి ఉడకబెట్టి తర్వాత మనము తాలింపు గింజలు అవి, తర్వాత పచ్చిమిర్చి అవన్నీ వేసేస్తుంది. ఇంకా తాలింపు పెట్టేసుకోవాలి. తాలింపు పెట్టేసుకొని అప్పుడు తిన్నామనుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అలా ట్రై చేయండి. మా పిల్లలు అయితే ఎప్పుడు తినలేదు, నేనైతే చిన్నప్పుడు తిన్నాను, కానీ నేను మ్యారేజ్ అయిన తర్వాత నేను కూడా తినడం లేదు. ఇప్పుడు మాత్రం ఇంకా ఈరోజు మాత్రం తిందామని చెప్పేసి చేస్తున్నాను. ఓకేనా? పిల్లలు తింటారో లేదో చూడాలి. ఇంక ఇది ఆ రోజు బ్లాగ్ అన్నమాట. ది నెక్స్ట్ డే. అండ్ చూసారు కదా, ఇది వచ్చేసి నిన్నటి బ్లాగు. అయితే ఇది చూసారు కదా, ఇది వచ్చేసి టాప్ అన్నమాట. టాప్ నేను ఆల్రెడీ కుట్టాను ఒక కస్టమర్కి డ్రెస్సు. అయితే ఆ డ్రెస్ కుట్టేది కూడా మీకు చూపిద్దాము అనుకున్నాను. వీడియో షూట్ చేశాను, వీలైతే ఈరోజు ఈవినింగ్ అయినా పెడతాను. అయితే నేను డ్రెస్ కుట్టిన తర్వాత కస్టమరు, అంటే నేను చెప్పలేదన్నమాట, కస్టమర్ ఏం చెప్పలేదు మనకి పైపింగ్ వేయమని, అట్లా ఏం చెప్పలేదు. నేను కూడా పైపింగ్ వేయద్దులే అని, అంటే ఒక రెడీమేడ్ లుక్ అయితే ఉంటుంది నార్మల్గా మనము ఏమంటారు నెక్ పట్టి అలా పెట్టేస్తే రెడీమేడ్ లుక్ ఉంటుంది కదా అని చెప్పేసి నేను పైపింగ్ వేయలేదు. ఫస్ట్ మొత్తం డ్రెస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఎందుకో ఇలా చూడగానే కొంచెం అంత అట్రాక్షన్ అనిపించలేదు అనమాట డ్రెస్. ఇంకా అందుకని ఏం చేశానంటే కుట్టిన డ్రెస్నే మొత్తం అయిపోయింది కంప్లీట్గా, కస్టమర్కి ఇచ్చే డ్రెస్నే నేను మళ్ళీ పైనుండి ఇలా పైపింగ్ వేస్తున్నాను. పైపింగ్ ఎలా వేసానో చూసారు కదా, మొత్తం పైపింగ్ క్లాత్ రెడీ చేసుకొని, అంటే థ్రెడ్ పైపింగ్లో పెట్టేసుకొని తర్వాత దాన్ని ఇలా పైపింగ్ అయితే వేస్తున్నాను కింది వైపు పెట్టేసుకొని. మనము డ్రెస్ కంప్లీట్ అయిన తర్వాత కూడా పైపింగ్ వేసుకోవచ్చు అండి. బ్లౌజెస్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మనం పైపింగ్ వేసుకోవచ్చు. ఇప్పుడు పైపింగ్ అంటే నెక్ పట్టి వేసిన తర్వాత కూడా ఇలా నీట్గా మనం పైపింగ్ అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు నేను మొత్తం రెడీ అయిన డ్రెస్కి పైపింగ్ అనేది వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల ఏంటంటే కస్టమర్స్కి కొంచెం మంచిగా
అనిపిస్తుంది అనమాట. అంటే చూడడానికి లుక్ బాగుంటుంది. నేను అనుకున్నాను రెడీమేడ్ లుక్ వస్తుంది అనుకున్నాను, కానీ మళ్ళీ ఎందుకో డ్రెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చూస్తే నాకే అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. అందుకే మళ్ళీ దీనికి ఇలా పైపింగ్ అయితే వేస్తున్నాను. అండ్ ఈ పైపింగ్ వేసిన తర్వాత అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. చూడాలి, మీకు కూడా చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటనేది. ఒకవేళ మీరు ఇలా డ్రెస్ కుట్టిన డ్రెస్లకైనా కూడా పైపింగ్ అనేది ఈ విధంగా వేసుకుంటారని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను పైపింగ్ క్లాత్ రెడీ చేసుకొని దాంట్లో థ్రెడ్ పెట్టేసి కుట్టు వేసేసాను. అంటే పైపింగ్ అనేది రెడీ చేసుకున్న తర్వాత ఆ పైపింగ్ని దీని కింద ఇలా అటాచ్ చేసేస్తున్నాను. కరెక్ట్గా కుట్ట అనేది ఎండింగ్లో రావాలన్నమాట, మనకి డ్రెస్ పైన ఎక్కువ పడకూడదు. అలా అని పైపింగ్ క్లాత్ పైన కూడా పడకుండా మిడిల్లో ఈ ఎండింగ్లో రావాలి. అంటే ఆ కుట్టు ఎలా రావాలంటే డ్రెస్కి పైపింగ్కి మిడిల్లో రావాలి. అండ్ అలాగే డ్రెస్కి చివర వైపు వేయాలన్నమాట. అలా వేస్తే మనకి కుట్ అనేది కనిపించకుండా పైపింగ్ అనేది నీట్ ఫినిషింగ్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను ఒక షోల్డర్ సైడ్, అంటే ఒక సైడ్ షోల్డర్ అనేది కొంచెం ఓపెన్ చేశాను, ఎందుకంటే మనం పైపింగ్ క్లాత్ కుట్టిన తర్వాత మళ్ళీ బయటికి రావద్దు కదా పోగులు, అందుకని ఒక సైడ్ మాత్రం కొంచెం నెక్ దగ్గర ఓపెన్ చేసేసాను షోల్డర్ దగ్గర. చూడండి పైపింగ్ వేసిన తర్వాత ఎలా ఉందో, ఎంత సన్నగా వచ్చిందో చూడండి. ఆ క్లాత్ అంతా లోపలికి ఫోల్డ్ చేసి కుట్టాలి. ఈ విధంగా ఉన్న క్లాత్ని ఎక్స్ట్రా ఏమైనా పోగులు ఉంటే కట్ చేసేసి మనం హెమ్మింగ్ పట్టికైనా ఫోల్డ్ చేసి కుట్టుకోవచ్చు, లేదా మొత్తానికి ఫోల్డ్ చేసి ఇంకో కుట్ అనేది ఒక పావించు అంటే ఒక టెన్షన్ విడల్పుతోనైతే కుట్ అనేది వేసుకోవచ్చు. నేను ఫస్ట్ హెమ్మింగ్ చేయడానికి పట్టి పెడదాం అనుకున్నాను, కానీ ఆల్రెడీ ఒకసారి పేపర్ స్టిఫ్ అయి వేసేసి నేను హెమ్మింగ్ చేసేసాను, మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి డైరెక్ట్గా కుట్టు వేసేస్తున్నాను. చూడండి ఈ విధంగా టూ సైడ్స్ కూడా రౌండ్ నెక్ అండి. కంపల్సరీ మనం ఖచ్చితంగా క్రాస్ క్లాత్ మాత్రమే తీసుకోవాలి పైపింగ్కి, ఎందుకంటే స్ట్రెయిట్ పీస్ తీసుకున్నాం అనుకోండి రౌండ్స్ తిరిగే దగ్గర కొంచెం లేచినట్టుగా వస్తుంది. ఇప్పుడు చూడండి ఆ పైపింగ్ క్లాత్ మొత్తం కూడా ఫోల్డింగ్ చేసేసి ఒక చూడండి పాదం వరుసన పెట్టేసి కుట్టు వేసేస్తున్నాను. ఆ కుట్టు కూడా రౌండ్గా ఒకటే లెవెల్లో రావాలి, ఒక దగ్గర వంకరగా, ఒక దగ్గర పెద్దగా, ఒక దగ్గర చిన్నగా రాకూడదు, ఒకటే గ్యాప్లో ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి. చూడండి ఈ విధంగా, ఈ విధంగా వచ్చినప్పుడే మనకి చూసినప్పుడు లుక్ అనేది బాగా కనబడుతుంది, పైపింగ్ నీట్గా కనిపిస్తుంది, ఆ కుట్లు కూడా పిచ్చి పిచ్చి కనబడకుండా నీట్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇలా మీరు కుట్టిన డ్రెస్లకైనా కుట్టిన బ్లౌజులకైనా మళ్ళీ కస్టమర్, ఒకవేళ కొంతమంది కస్టమర్స్ ఎలా ఉంటారు అంటే బ్లౌజ్ అంతా కంప్లీట్ అయి అంటే ఫస్ట్ చెప్పరు, బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత పైపింగ్ వేయలేదా అని చెప్పేసి అంటారు. నాకు చెప్పాను కదా రీసెంట్గా ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారనమాట, అంటే వాట్సాప్లో మెసేజ్ చేశారు. ఏంటి అంటే డ్రెస్సులు అంటే సారీ బ్లౌజులు మొత్తం కుట్టిన తర్వాత పైపింగ్ వేయలేదా అని చెప్పేసి అడుగుతున్నారక్క, నాకు పైపింగ్ వేయడానికి రాదు అని. అంటే అలా అన్నప్పుడు మీరు కుట్టిన బ్లౌజులకు కూడా ఈ విధంగా పైపింగ్ వేసుకోవచ్చు, ఎందుకంటే కొంతమంది కస్టమర్స్కి ఎలా ఉంటుందంటే పైపింగ్ వేస్తే ఇష్టపడతారనమాట, కొంతమందికి అంత సాదాగా ఇష్టపడరు, కొంతమందికి ఏమో అలా ఉంటుంది ఇష్టం, కొంతమందికి ఇలా ఉంటుంది అనమాట. కాబట్టి ఒకవేళ మనం తీసుకునేటప్పుడే అడగాలి, మీకు పైపింగ్ వేయమంటారా ఈ బ్లౌజ్కి అని చెప్పేసి అడగాలి. లేదు మనం అడగలేదు, మనం మర్చిపోయాం, వాళ్ళు కూడా చెప్పలేదు, తీరా వచ్చిన తర్వాత పైపింగ్ వేయలేదా అని చెప్పేసి అడిగారనుకోండి, నేను వేసిస్తానండి అని చెప్పేసి వేసి ఇవ్వాలి. ఈ విధంగా ఇలా వేసి ఇచ్చామనుకోండి వాళ్ళకి కూడా ఒక హ్యాపీనెస్ అనమాట, అంటే నేను అడగగానే వేసి ఇచ్చారు అని చెప్పేసి అలా ఉంటుంది. లేదు అంటే ఇంకా కొంతమందికి అయితే నచ్చదన్నమాట, అలాంటప్పుడు మన దగ్గరికి రాకుండా ఉంటారు. అండ్ ఇది వచ్చేసి చెప్పాను కదా నేను వీడియో స్టార్టింగ్లోనే మన దగ్గర ఇది విచిత్ర సిల్క్ అనమాట. ఈ క్లాత్ కూడా ఇంతకుముందు తెచ్చాను నేను కట్ సారీస్, 3 కట్ సారీస్ అప్పుడు బాగా సేల్ అయిపోయాయి. 2-3 పీసులు ఉన్నాయన్నమాట, 3 పీసుల్లో ఇంకా నేనేం చేశానంటే ఈ విధంగా సెల్ఫ్కి అయితే ఇలా కర్టెన్ లాగా కడదామని చెప్పేసి మార్కింగ్స్ అయితే పెడుతున్నాను. అయితే కరెక్ట్గా లెంత్ చూసుకొని విడుతు చూసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను.
రెండు సెల్ఫ్లకు కూడా కుడుతున్నాను. ఎలా అంటే ఫస్ట్ స్ట్రైట్గా ఒక పీస్ కుట్టేసి దానికి కుచ్చిళ్ళు, మనకి డ్రెస్లకు ఎలా కుచ్చిళ్ళు పెడతామో ఆ విధంగా స్టైల్గా కుచ్చిళ్ళు పెడదాం అనుకుంటున్నాను. ఈ మధ్యలో అయితే అస్సలు ఖాళీ లేక నేను ఇంట్లోకి సంబంధించిన ఇలాంటివి ఏమి స్టిచ్చింగ్ చేయట్లేదు, కానీ ఇంతకుముందు అయితే అన్నీ ఇలా ఏమంటారు డోర్స్కి తర్వాత విండోస్కి ఇలా నేను కుచ్చిళ్ళు పెట్టి ఇలా డిజైన్గా తయారు చేసేదానండి. ఇప్పుడు అస్సలు ఖాళీ ఉండట్లేదు. ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేసామో అప్పటి నుండి, ప్లస్ తర్వాత ఇప్పుడు షాప్ స్టార్ట్ చేసాము, ఇవన్నీ కూడా బిజీ బిజీ అయిపోయిందనమాట. అసలు టైం అనేది ఉండట్లేదు. దానివల్ల కొన్ని కొన్ని టైంకి చేయలేకపోతున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈరోజు ఏ విధంగా అయినా పర్లేదు, నేను కిచెన్ క్లీన్ చేసుకున్నాను, అలాగే ఇంకా కొంచెం హాల్ క్లీన్ చేసుకోవాలి లైట్గా, ఎక్కువ లేవు దాంట్లో వస్తువులు అయితే. ఆ సెల్ఫ్లు ఒక్కటి క్లీన్ చేసుకోవాలి. బెడ్రూమ్లో కొంచెం ఒక రెండు సెల్ఫ్లు ఉన్నాయి కదా, అవి ఒక రెండు సెల్ఫ్లు క్లీన్ చేసుకోవాలి. అవి క్లీన్ చేసుకున్న వరకు ఇవి అయితే రెడీ చేసి పెట్టుకుంటాను, ఎందుకంటే అవి క్లీన్ చేసిన వెంటనే ఇవి కట్టేసుకోవచ్చు డోర్ అంటే సెల్ఫ్ కర్టెన్స్ అని చెప్పేసి రెడీ చేస్తున్నాను అన్నమాట. ఈ పౌడర్ అనేది కిందికి వచ్చేటట్టు పెడుతున్నాను. మొత్తం లెంత్ వచ్చేసి 34 అంటే నేను ఒక 30 ఇంచెస్ వరకు ఇది తీసుకొని కుచ్చిళ్ళు ఒక 4 ఇంచెస్ లెంత్ పెడదామని చెప్పేసి కట్ చేసేస్తున్నాను. అయితే ఇక్కడ ఎందుకు కట్ చేస్తున్నాను అంటే అది స్ట్రైట్గా ఇలా లాగితే వచ్చేస్తుంది, ఎందుకు ఇబ్బంది పడ్డామని చెప్పేసి ఒక దగ్గర కట్ చేసేసి ఇలా లాగేస్తున్నాను. అవి అన్ని చీరలకు ఇలా అయితే రాదండి, కొన్ని కొన్ని చీరలు మాత్రమే ఇలా లాగితే వస్తాయి, లేదంటే అటు ఇడిచి నూగుతాయి, చూసుకొని కట్ చేసుకోవాలి ఇలా. అండ్ నేనైతే సారీస్ అయితే ఈ విధంగా, ఇది 3 ముక్కల చీర అనమాట, అన్నీ సేల్ అయిపోయాయి, ఒక 3 పీసులే ఉన్నాయన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, పంపిస్తాను. అక్కడ ఉన్నాయి చూడండి పక్కన 3 కలర్లు, అవి మాత్రమే ఉన్నాయి. ఇంక ఇవేంటంటే దాదాపు 8 మంత్స్ దాకా అయిందనమాట, ఇంక ఎక్కువనే అయి ఉంటుంది, 10 మంత్స్ దాకా అయింది ఇవి తెచ్చి. అందులో మిగిలినవి పీసులు అనమాట, ఇంకా ఇవి ఏమి యూజ్ అవుతాయని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నాను. ఎక్కువ రోజులున్నా బాగుండే కదా అని చెప్పేసి ఇదేమో ఒక సైడ్కి క్లాత్ పెట్టేసి కొంచెం మనకి కుచ్చిళ్ళు ఎక్కువ వస్తే బాగుంటుంది కదా, అందుకని నేను దీన్ని సగానికి కట్ చేసేసి ఎక్కువ కుచ్చిళ్ళు పెట్టుకుందాము అనుకుంటున్నాను. కుట్టిన తర్వాత కూడా ఎలా ఉంటాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఇవి కుట్టిన వెంటనే అయితే నేను కర్టెన్స్ అయితే వేయట్లేదు, ఎందుకంటే ఇంకా క్లీన్ చేసుకోవాలి కదా, హాల్లో క్లీన్ చేసుకోవాలి, బెడ్రూమ్లో క్లీన్ చేసుకోవాలి, ఓన్లీ కిచెన్ క్లీనింగే అయిపోయింది. అవి రెండు క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు ఆ కర్టెన్స్ అనేది కడతాను, అప్పుడు మీకు చూపిస్తాను ఎలా కొట్టాను ఏంటి అనేది. కుట్టేది కూడా నేనేం వీడియో షూట్ చేయలేదండి. ఓకేనా, ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఇంట్లో డబ్బులు పెట్టి కొనకుండా కర్టెన్స్ అయినా ఏమైనా కూడా ఇంట్లోనే హ్యాపీగా కుట్టుకోవచ్చు, అలాగే చూడడానికి కూడా బాగుంటాయి అన్నమాట. అంటే లోపల ఏమైనా మనకు సెల్ఫ్లో ఏదన్నా చిందరవందర ఉన్నా కూడా వస్తువులు అవి కనిపించకుండా ఈ కర్టెన్స్ వేయడం వల్ల నీట్గా కనబడతాయి అన్నమాట. నాకేంటంటే అప్పుడప్పుడు వీడియోలు షూట్ చేసేటప్పుడు అవన్నీ సెల్ఫ్లో కనిపిస్తున్నాయి, అందుకే నచ్చట్లేదు, అందుకే దాన్ని అయితే ఇలా కవర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు వీడియో